చెప్తున్నాడు. అసక్తి అనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అని. ఇది కేవలం వాక్యానికి వివరణ మాత్రమే ఇచ్చుకున్నాము. ఏమిటి పరమాత్మ ఏం చేస్తున్నాడు? పిల్లల మీద ప్రేమ వద్దంటాడా? లేకపోతే భార్యను గౌరవించొద్దనో ప్రేమించొద్దనో అంటాడా? లేదా ఇళ్ళు మీవి కావు వదిలేసుకోమంటాడా? ఏమంటున్నాడు పరమాత్మ అనే విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా విచారించుకోవాల్సిందే. విచారించుకునే ముందు ఇలా ఎవరికైనా కుదురుతుందా అనే అంశాన్ని ఒకసారి ఆలోచించుకుని వారి చరిత్ర ద్వారా మనకు ఏమైనా అందుతుందా అనే సంగతి ఆలోచించుకుందాం. జరత్కారు అని ఒక మహానుభావుడు, మహర్షి. మహర్షి అనటం కంటే కూడా చాలా పెద్ద మహర్షి అనటం సబబు. అలాంటి మహానుభావుడు ఆయన. ఆయన వయసు ఎంతో ఎవరికీ తెలియదు. ఆయనకి ఎన్ని ఏళ్ళు గడిచినాయో తెలియదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు. తపస్సు చేయటం అనేది ఆయనకు ఒక సరదా లేదా హాబీ, ఇంకోటేదో. తపస్సు చేయటంలో ఒక ప్రత్యేకమైన శైలి కూడా ఉంది. ఎవరు ఏ తపస్సు చేస్తే ఈయన తపస్సు చేసేస్తాడు. ఎవరు ఏ రకంగా తపస్సు చేస్తున్నారని తెలిస్తే ఆ రకమైన తపస్సుని మొదలుపెట్టి దాన్ని సాధించుకుని సిద్ధి పొందేదాకా ఊరుకోడు. ఊరుకుని ఆ సిద్ధి పొందిన తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద తపస్సు చూసుకుంటాడు. కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త తపస్సులు చేస్తూనే పోతున్నాడు. చేస్తూనే ఉన్నాడు. ఎన్నేళ్ళయినాయో, సిద్ధి ఎంత ఉందో, ఎన్ని గుట్టలు పేరుకున్నాయో ఎవరికీ తెలియదు. ఒకరోజు ఈయన ఏదో నడుచుకుంటూ వెళుతున్నాడు. వెళుతుంటే సూక్ష్మదృష్టి కదా, తపస్సు చాలా తీవ్రంగానే ఉంది. కింద గడ్డి కనిపించింది. ఆ గడ్డికి వేళ్ళు ఉన్నాయి. ఆ వేళ్లకి కొంతమంది వేళ్లాడుతున్నారు. ఒక వేరును పట్టుకుని వేళ్లాడుతున్నారు. మిగతా వేళ్లని అక్కడుండే ఓ పందికొక్కు కొరుకుతోంది. పందికొక్కు మిగతా వేళ్లను కొరికేసింది. ఒక వేరును పట్టుకుని వీళ్ళు వేళ్లాడుతున్నారు. ఈ పందికొక్కు ఆ వేరును కూడా కొరకటానికి సిద్ధమైంది. ఈ స్థితిలో కొంతమందిని చూశాడు సూక్ష్మమైన దృష్టితో. ఈయనకి తపస్సు పిచ్చి ఒకటి ఉంది కదా, వీళ్ళు ఏమన్నా కొత్త రకమైన తపస్సు చేస్తున్నారేమో, గడ్డి మూలాన్ని పట్టుకుని వేళ్లాడుతూ తపస్సు చేయాలేమో అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి అడిగాడు, స్వామి మీరేమన్నా కొత్త విధానంలో తపస్సు చేస్తున్నారా? ఏమిటి దీని విధానం? ఏమిటి దీని పేరేమిటి? చేస్తే ఏమొస్తుంది? నాకు కూడా చెప్పండి, నేను కూడా చేసుకుంటాను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, ఇది తపస్సు కాదు, పాడు కాదు, ఇది మాకు దుర్దశ, ఇలా పట్టింది. ఆ పందికొక్కు కాలం, ఈ వేళ్ళు మా వంశం. మా వంశంలో ఉండేటువంటి ఒక్కొక్కళ్ళు పైకొచ్చేస్తున్నారు, మాలో కలిసిపోతున్నారు. మేము పితృదేవతలము, మాలో అందరూ కలిసిపోతూనే ఉన్నారు. మా వంశంలో ఒక్కడే ఒక్కడు మిగిలాడు. వాణ్ణి ఈ కాలం ఎప్పటికోప్పుడు ఒకప్పుడు కబళించక మానదు. కాలం తినేస్తుంది వాణ్ణి, వాడు కూడా మాలో కలిసిపోతాడు. వాడు మాలో కలిసిపోయిన తరువాత ఈ భూమి మీద మాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఈ భూమి మీద మమ్మల్ని తలిచేవాళ్ళు ఉండరు. వంశాలు అనేది అందుకే ఉన్నాయని నీకు కూడా తెలుసు కదా. వంశాలు అంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి పైవాళ్ళు పైకి వెళ్ళినప్పుడు కింద నుంచి వారికి కావలసినటువంటి నీళ్లను ఆయా పితృదినాలలో అందించటం అనే విధానం కోసం ఏర్పడినవి. మా వాడు చివరి వాడు ఒకడు మిగిలాడు. వాడు మిగిలాడు కానీ వాడేమీ వివాహం చేసుకోవటం లేదు. వివాహం చేసుకుని తర్వాత తన తర్వాత తరాన్ని ఏర్పరిచి వారికి ఈ పితృభక్తిని అలాగే శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అలవాటు చేసే ఉద్దేశ్యంలో లేడు. దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. అందువలన మేము మాకు ఇంకేముంది, అయిపోతోంది, వాడు కూడా మాలో కలిసిపోతాడు, ఈ కాలం వాడిని కూడా మింగేస్తుంది అనే భయంతో వేళ్లాడుతున్నాం దీన్ని పట్టుకుని అన్నారు. అంటే ఎవరండి వారు అని అడిగారు. ఎవరేమిటి, జరత్కారు అని వాడి పేరు అన్నారు. అంటే వెంటనే విషయం అర్థమైంది జరత్కారు గారికి. వీళ్ళు నన్నే అంటున్నారు, నేనే వాణ్ణి, నన్ను వివాహం చేసుకుని పిల్లల్ని కని మంచి వంశాన్ని నిలబెట్టమని అంటున్నారు అని అర్థమైంది. అర్థమయ్యి ఆయన మరొకసారి నమస్కారం చేశారు. వినయవంతుడు ఆయన. ఆ నమస్కారం చేసి, అయ్యా పితృదేవతలారా, నేనేమి వంశాన్ని పాడు చేయాలి అనే ఉద్దేశంతో ఇలా తిరగటం లేదు. నాకు తపస్సు మీద తప్ప మరొక దాని మీద వ్యామోహం కానీ లేదా బుద్ధి కానీ మనస్సు కానీ ఏమీ లేదు. తపస్సు ఒక్కటే ప్రీతిగా ఉంది, వేరే ఏమీ నచ్చటం లేదు. అందువలన ఇలా తిరుగుతున్నాను. ఇది కాక ఈ సంసారం ఒకదాన్ని నెత్తిని తెచ్చిపెట్టుకోవటం,
పెళ్లి చేసుకోవటం లేదా పిల్లల్ని కనటం వాళ్ళ కోసం ఏదో సంపాదించుకుంటూ పోవటం అనే విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. అందువలన అసలు సంపాదన అనే దృష్టితోనే నేను లేను. మీకు తెలుసో తెలియదో భూలోకంలో ప్రస్తుత కాలంలో ఎవరు డబ్బు లేని వాళ్ళకి పిల్లల్నివ్వరు, డబ్బు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చి అనవసరంగా నెత్తిని కట్టుకోరు. కావాలంటే ఎంత ఉన్నవాడికైనా సరే కోట్ల కోట్లైనా కట్నాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఏమైనా చేస్తారు, కానీ లేనివాడికి పిల్లనిచ్చి పిల్లతో పాటు కాస్త డబ్బిస్తే వాడు సుఖంగా ఉంటాడు అని అనుకోరు. అది భూలోకంలో ప్రస్తుత కాలంలో ఉండే మర్యాద. అందువలన నాకెవరు పిల్లనివ్వరు, నేనా ధనం సంపాదించను. ఈ రెండు నియమాలు ఎలా కలుస్తాయో నాకు తెలియటం లేదు. ఇది కాక నేను వెళ్ళి ఎవరిని నాకు పిల్లనివ్వండి అని అర్థించను. వాస్తవానికి ఇప్పుడు కాలం కొంచెం మారింది, కానీ శాస్త్రీయమైనటువంటి నియమం ప్రకారం మగపిల్లవాడి తండ్రి తరపు వారు కొంతమందిని పంపించి, సద్బ్రాహ్మణులని వాళ్ళని పంపించి, దగ్గర వారిని బంధువులని పంపించి వారి ద్వారా వధువును అన్వేషించాలి. అంతే తప్ప వధువు పక్షం వారు వరుణ్ణి అన్వేషించటం అనేది అంత శాస్త్రీయమైన విధానం కాదు. పర్వాలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాంటివి ఉంచుకోవచ్చు, వీళ్ళు వెతికినా వాళ్ళు వెతికినా ఒకటే అని అనుకోవచ్చు. కానీ నేను మాత్రం వెతకను, నేను వెళ్ళి ఫలానా వారిని నాకు పిల్లనిమ్మని అర్థించను. ఒకవేళ అర్థించినా నాకు డబ్బు లేదు కాబట్టి నాకెవరు ఇవ్వరు. ఇది కాక ఇంకో నియమం కూడా ఉంది నాకు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ పిల్ల పేరు జరత్కారువు అని నా పేరే అయి ఉండాలి. నా పేరు గల పిల్లనే చేసుకుంటాను, నేను అడగను, నేను పిల్లని పెళ్లి చేసుకోవటానికి కానీ తర్వాత రక్షించడానికి కానీ డబ్బు సంపాదించను. ఈ నియమాలన్నీ గనక అమరితే నేను వివాహం చేసుకుంటాను, నాకేం వేరే అభ్యంతరాలేం లేవు, నేను మీ ప్రీతి కోసం, పితృదేవతల యొక్క రుణ విముక్తి కోసం వివాహం చేసుకోవడానికి సిద్ధమే అని చెప్పాడు. వాళ్ళు నవ్వుకున్నారు, జరగవలసింది ఏదో మాకు తెలుసు పోరాని. ఈయన దారిని ఉన్నాడు. ఈ లోపల చాలా పెద్ద తతంగం జరిగింది. నాగులకు మాత, నాగమాత కద్రువ తన పిల్లలకు ఒక శాపం పెట్టింది. తన మాట వినని పిల్లలకు తన శాపం పెట్టింది, జనమయజయుడు సర్పయాగంలో పడి మీరందరూ మరణిస్తారు అని. మాట వినని వాళ్ళందరూ మరణిస్తారు అని శాపం పెట్టింది. ఈ శాపం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనే విషయం మీద వాళ్ళకి క్లారిటీ లేకుండా పోయింది. మాట వినని వాళ్ళు ఎవరు, ఎవరెవరు పడి మరణిస్తారు, ఎవరు ఉంటారు అనే విషయం మీద నాగులకి స్పష్టత లేకుండా ఉంది. అందువలన వాళ్ళు దేవతలను ప్రార్థించారు, నాగ జాతి లేకుండా పోతుందేమోనండి, దీన్ని ఎలా మనం దాటాలి అని. అంటే దేవతలు ఏం చెప్పారంటే, వాసుకి గారి చెల్లెలు ఒక ఆవిడ ఉంది, ఆవిడ గనక జరత్కారువుకి భార్య అయితే వీళ్ళిద్దరికీ పుట్టేటువంటి బిడ్డ ఈ జనమేజయుడు సర్పయాగాన్ని ఆపగలడు. సర్పయాగాన్ని ఆపిన తర్వాత అంతవరకు పడ్డ వాళ్ళ గురించి చర్చలేదు, కానీ కొంతమంది అయితే మిగులుతారు అని దేవతలు వాళ్లకు చెప్పారు. దానికి తగ్గట్టుగా వాసుకి గారు ఈ జరత్కారువు గారి కోసం అన్వేషణ సాగిస్తున్నాడు. ఆ పిల్ల పేరు కూడా జరత్కారు. కాబట్టి ఈయన మొదటి నియమం అనేది కుదిరిపోయింది. నేను వివాహం చేసుకోబోయేటువంటి పిల్ల పేరు జరత్కారువు అవ్వాలి అనే నియమం అయితే కుదిరిపోయింది. ఈయన వివాహం చేసుకోవడానికి సిద్ధమే అనే పరిస్థితి వచ్చింది. వాసుకి గారు వచ్చారు, నా అంతట నేను అడగను అన్నారు కదా. వాసుకి గారే వచ్చి, అయ్యా మా చెల్లెలుంది, మీరు వివాహం చేసుకోవాల్సిందే అని ప్రార్థించాడు. దాంతో రెండో నియమం కూడా అయిపోయింది, నేను అడగను, ఎవరైనా అడిగితే తీసుకుంటాను అని. అప్పుడు ఈయన చెప్పాడు, నాయన నేను ఈ సంసారాన్ని సాగించటం కోసం డబ్బు ఖర్చు పెట్టను, డబ్బు సంపాదించను, నువ్వే ఈ సంసారాన్ని పోషించుకోవాలి. ఇంతే కాకుండా నాకు ఏమాత్రం మనస్సుకు కష్టమైనా సరే నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నా తపస్సుకు నేను వెళ్ళిపోతాను, నాకు కష్టం కలిగించకుండా చూసుకోమని మీ చెల్లెలకు చెప్పాలి అన్నాడు. దానిదేముందండి, అదేం పెద్ద పని కాదు, మా చెల్లెలు చాలా మంచిది, మీకు సేవ చేస్తుంది, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటుంది, అణుకువగా ఉంటుంది, మీకేమీ ఎదురు చెప్పదు అని వాసుకి గారు చెప్పాడు. ఇద్దరికీ వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత అయ్యే ఖర్చులు, పెళ్లికి అయ్యే ఖర్చులు ఇవన్నీ కూడా వాసుకి గారే భరించారు. రెండు వైపుల ఖర్చులు వాసుకి గారే భరించారు. వీళ్ళ తరపున ఎంతమంది వచ్చారు, వాళ్ళ తరపున ఎంతమంది వచ్చారు, భోజనాలకు ఎంత అయింది అనే విషయం మీద మనకి క్లారిటీ లేదు, కానీ ఖర్చు మొత్తం వాసుకి గారే భరించారు పెళ్లి ఖర్చు. దాంతోపాటు పెళ్లి తర్వాత సంసారం పెట్టడానికి కావాల్సిన ఖర్చు కూడా వాసుకి గారే భరించారు. అయింది. ఈ జరత్కారు సామాన్యురాలు కాదు. వాసుకి గారి చెల్లెలు జరత్కారు సామాన్యురాలు కారు. నిన్నటిదాకా పాపం రాజుగారి చెల్లెలుగా పడగెత్తి బుసబుసలు కొట్టేది పాపం నాగలోకంలో, కానీ అవన్నీ తగ్గించేసి
పడగ ఎత్తకుండా వంచిన తల ఎత్తకుండా జాగృతగా పతికి సేవలు చేసుకుంటోంది చాలా జాగృతగా సేవలు చేసుకుంటోంది ఆ జరత్కారువు మహర్షి గారు ఏ విధంగా ఉంటే ఆ విధంగా తను ఉంటోంది అయితే ఇదేమైనా అణిచివేతాన్ని మనం అనుకోనక్కర్లేదు తపస్సు చేసుకునేటువంటి మహానుభావులకు వెంట ఉండి సేవ చేసుకోవటం అంటే తపస్సు చేయటం నేర్చుకోవటమే కాబట్టి ఈవిడికే తెలియకుండా తపస్సు నేర్చుకునేటువంటి విధానాలు వెంటే వెళ్ళింది ఆ మహా తపస్వికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా పొందింది అది శ్రద్ధగా పాటిస్తోంది చాలా శ్రద్ధగా ఉంటుంది ఆయన నియమం ఆవిడ మనసులో జాగృతగా ఉంది చిన్నపాటి కష్టం వచ్చినా చిన్న తప్పు జరిగినా ఈయన ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు అని దాంతో ఆవిడ చాలా జాగృతగా ఉంది జాగృతగా ఉంది జాగృతగా ఉంది ఎంత జాగృతగా ఉన్నా ఒకరోజు ఒక సంఘటన జరిగిపోయింది అదేంటి జరత్కారు గారు ఎప్పుడూ లేనిది సాధారణులు కూడా చేయకూడని పని ఒక పని చేసేశాడు ఏంటి పగటి పూట నిద్రపోయాడు సాధారణుల్ని కూడా పగటి పూట నిద్రపోకూడదు అని ఆయుర్వేదం వాళ్ళు అంటూ ఉంటారు పగటి పూట నిద్ర మంచిది కాదు అంటారు చాలా కష్టమైన విషయం అది మనకి తెలుసు అందులో తపస్సు చేసుకునేటువంటి మహానుభావులు పగటి పూట నిద్ర అనే దాన్ని అస్సలు దగ్గరికి రానివ్వరు అట్లాంటిది ఈయన పగటి పూట నిద్రపోయాడు ఎలా నిద్రపోయాడు భార్య ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయాడు ఆ నిద్రపోవటం కూడా ఇంకో తప్పుకు దారి తీసేలా నిద్రపోయాడు ఎలా సూర్యాస్తమానం అయిపోతుంది ఈయన నిద్ర లేవటం లేదు సూర్యాస్తమానం అయిపోతూ ఉండగా కూడా ఈయన లేవటం లేదు సూర్యోదయానికి కానీ సూర్యాస్తమానానికి కానీ నిద్రపోవటం అనేది చాలా దరిద్రమని శాస్త్రీయమైనటువంటి నియమం అందులోనూ సూర్యోదయ వేళకి నిద్రపోవటం అనేది దరిద్రం సూర్యాస్తమాన వేళకి నిద్రపోవటం అనేది ఇంకా ఘోరాతి ఘోరమైన దరిద్రం చాలా కష్టం చాలా దరిద్రాన్ని తెచ్చిపెట్టే గుణం అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటాయి దాంతో ఈయన పగటిపూట నిద్రపోతున్నారు అందులోనూ సూర్యాస్తమానం కూడా దగ్గరకు వస్తోంది ఈయన లేవటం లేదు అని ఇవిడు కొంచెం కంగారు పడింది కంగారు పడి ఆయన్ని లేపింది ఇది జరిగిన తప్పు ఈయన లేవటమే కస్సుమని లేచాడు ఏమని లేచాడు నన్ను ఎందుకు నిద్రలేపావు అంటాడు ఎందుకు నిద్రలేపావంటారు ఏంటండి సూర్యాస్తమానం అయిపోతోంది సూర్యాస్తమానం అయ్యే సమయంలో ఎలా పడుకుంటారండి సంధ్యావందనం చేసుకోవాలి అగ్నిహోత్రం చేసుకోవాలి ఎన్నో పనులు ఉన్నాయి కదా అంటుంది ఈవిడ ఈయన ఏంటి నేను పడుకుని ఉండగా అస్తమించే ధైర్యం సూర్యుడికి ఉందా అని అడుగుతాడు నేను పడుకునున్నాను జరత్కారు మహర్షి పడుకునున్నాడు పడుకుంటే సూర్యుడు అస్తమిస్తాడా ఏమనుకుంటున్నావు నా గురించి చూడు సూర్యుడిని అన్నాడు చూస్తే సూర్యబింబం ఇలా కదులుతోంది అంటే గడగడలాడిపోతున్నాడు సూర్యుడు చేతులు కట్టుకుని నుంచునున్నాడు ఈయన లేచిన తర్వాత ఆయన అస్తమించాలి ఆ స్థాయి తపస్సు ఈయనది పాపం ఆవిడికి తెలియదు ఆవిడేమో ధర్మలోపం జరిగిపోతోందేమో అనే భయంతో లేపింది నువ్వు నాకు అనిష్టమైన పని చేశావు అంటాడు ఈయన నాకు ఇష్టం లేని పని చేశావు నా నియమం ప్రకారం నేను ఈ క్షణాన్ని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను నా తపస్సు నేను చేసుకుంటాను అంటాడు ఈయన ఆవిడ కాస్త ప్రాధేయపడింది ఆయనేమీ దానికి లొంగలేదు మనిషి స్థిరమైన మనిషి ఏమాత్రం చాంచల్యం లేని మనిషి ఎదుటి వాళ్ళని కష్టపెట్టడు కానీ తన నియమాన్ని మాత్రం మార్చుకునే రకం కాదు ఈయన అందువలన కాసేపు ప్రాధేయపడింది ప్రాధేయపడిన తర్వాత రెండో మాట కూడా అంది ఏమండి నన్ను మీకిచ్చి వివాహం చేసినటువంటి లక్ష్యం వేరు కదా ఒకటి మీ వైపు నుంచి చూసుకున్నా నా వైపు నుంచి చూసుకున్నా మీ వైపు నుంచి చూసుకుంటేనేమో పితృదేవతలు మిమ్మల్ని వివాహం చేసుకోమన్నారు వంశాంకురం కోసం నా వైపు నుంచి చూసుకుంటే మీకు నాకు పుట్టేటువంటి బిడ్డ ఆ సర్పయాగాన్ని ఆపాలి అని కదా ఈ రెండు పనులు కాకుండా రెండు కలిస్తే ఒకటే పని ఆ పని కాకుండా ఎలా వెళ్ళిపోతారు అని అడ్డం వేద్దామని ప్రయత్నం చేసింది చేస్తే ఆయన సామాన్యుడా ఆయన అన్నాడు అదేమీ సందేహం అక్కర్లేదు అస్త్యయం సుభగే గర్భే తవ వైశ్వానరూపమః ఋషి పరమధర్మాత్మ వేద వేదాంత పారగః ఏం భయం లేదు అస్తి నీ కడుపులో నీ బిడ్డన్నాడు ఎలాంటి వాడు ఉన్నాడు సుభగే నీ మంచి లక్షణాలకు తగ్గట్టుగానే ఉన్నాడు ఎలాంటివాడు వైశ్వానరూపమః అగ్నిలా వెలుగుతున్నాడు నీకు తెలియదు వైశ్వానరూపమ అగ్నిలా వెలుగొందేటువంటి పిల్లవాడు నీ కడుపులో ఉన్నాడు ఎలాంటివాడు ఋషి ఇప్పటికే మంత్రద్రష్ట అయిపోయాడు అలాంటివాడు పరమధర్మాత్మ ధార్మికుడైనటువంటి పిల్లవాడు వాడు వేద వేదాంత పారగ వాడికి నేను చెప్పవలసినటువంటి విద్యలు కూడా ఏం లేవు అన్నీ ఇన్బిల్ట్ వచ్చేసినాయి వేద వేదాంత పారగ వేదాలు వేదాంతాలు వేదాంగాలు అన్నీ చదివినంత జ్ఞానంతో ఉన్నవాడు పిల్లవాడు నీ గర్భంలో ఉన్నాడు గర్భంలో ఉన్నవాడు ఆ పిల్లవాడిని నువ్వు రక్షించుకో
ఆ రక్షించుకునేటువంటి విధానాలు జాగ్రత్తగా చూసుకో, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకో, నా లక్ష్యాన్ని నేను సాధించుకుంటాను, నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఆవిడ మళ్ళీ కొంచెం బాధపడింది. బాధపడ్డప్పుడు ఆయన జాగ్రత్తగా చెప్పాడు కూర్చోబెట్టి, ఇట్లాంటి వాటికి బాధపడితే లాభం లేదు. నా జీవితం తపస్సులకు అంకితమయ్యేటువంటి జీవితం, తపస్సుకు పనికొచ్చే జీవితమే తప్ప ఒకచోట ఇంట్లో కూర్చుని అక్కర్లేని వ్యవహారాలు చేసుకునేటువంటి జీవితం కాదు. నాకు ఈ పుత్రధార గృహాదిషు పిల్లల్ని కనాలి, వాళ్ళకేదో చదువులు చెప్పుకోవాలి, చదివించుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు చేయించాలి, ఉద్యోగాలు వచ్చేట్టుగా చూసుకోవాలి, మొక్కుకోవాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, ఇలాంటి లంపటాలు ఏమి నాకు లేవు. అలాగే భార్యలను ఏదో జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఏం చేయించాలి, బంగారం చేయించాలి, అది చేయించాలి, ఇలాంటి లంపటాలు కూడా నాకు లేవు. ఇల్లు, ఇల్లుని ఏదో రక్షించుకోవాలి, ఇంట్లో పెంచుకోవాలి, ఇంట్లో సేవకులను పెట్టుకోవాలి, అలా చేయాలి, ఇది కూడా నాకు లేదు. ఏం లేవు, నాకు వీటి మీద ఆసక్తి లేదు, వీటి మీద తీరని ప్రేమ కూడా లేదు. నేను ఆసక్తి అనభిష్వంగ పుత్రధార గృహాదిషు అనే దాన్ని సాధించుకున్నవాణ్ణి. ఇది కాక ఈ ఇంటి వలన కానీ లేదా పుత్ర భార్యాదుల వలన కానీ నాకు ప్రత్యేకించి రావాల్సినటువంటి సుఖం కానీ కష్టం కానీ ఏమీ లేదు. దీనివల్ల నేను సుఖం అనుకోవటం లేదు. నేను కేవలం పితృరుణం తీర్చుకోవటం కోసం మాత్రమే వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నువ్వు కూడా నా అంతటి మహానుభావురాలువే. నువ్వు కూడా నీ గర్భంలో పుట్టేటువంటి పిల్లవాడు నీ జాతిని రక్షిస్తాడు అనే అభిప్రాయంతోనే వివాహం చేసుకున్నావు. నా వయసు ఏంటి అని నువ్వు విచారించుకోలేదు, నాకుండే సంపద ఏంటి అని విచారించుకోలేదు. అసలు నీది నాది ఒక జాతి కూడా కాదు. నీదేమో నాగజాతి, నాదేమో మనుష్య జాతి. అయినా సరే ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు కేవలం నీ జాతిని రక్షించుకోవటం కోసం ఇంత ఘనకార్యం చేశావు. అలాగే ఇన్నాళ్ళు నాతో ఉంటూ నాకు సేవ చేసుకుంటూ తపస్సు చేసుకునేటువంటి విధానాలను అలవాటు చేసుకున్నావు. కాబట్టి నీ లక్ష్యానుసారం ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేయి. పెద్ద చేసి నీ జాతిని రక్షించుకో. రక్షించుకున్న తరువాత నేను నేర్పినటువంటి విధానాలతో, నీకు విరోధం లేని విధానాలతో నువ్వు కూడా తపస్సు చేసుకుని నీ జీవితాన్ని సఫలం చేసుకో. సఫలం చేసుకోవడం ద్వారా ఈ జీవితం పొందినందుకు సార్థకతను పొందు అని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశానికి ఆవిడ కూడా తల ఒగ్గింది. ఇది నిజమే ఇంతే అనే విషయం ఆవిడ కూడా తెలుసు. ఏదో ఒక రోజును ఇలాంటిది జరగక మానదు అని ఆవిడ కూడా తెలుసు. అందువలన ఆవిడ కూడా అంగీకరించింది. అంగీకరించిన తర్వాత జరత్కారు మహర్షి గారు తన మానాన్ని తపస్సులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏం తపస్సులు చేశాడు, ఏ సిద్ధి పొందాడు అని మాత్రం మనకేం తెలియటం లేదు. ఆయన అజ్ఞాతంగా హాయిగా వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ఈ జరత్కారు మాత్రం 9 నెలలు ఆగి మగబిడ్డని ప్రసవించింది. ఆయన పేరు తండ్రి గారు అస్థి అన్నాడు కాబట్టి, అస్థ్యయం సుభగే గర్భే అన్నాడు కాబట్టి ఆస్తీకుడు అని పేరు పెట్టారు. ఆస్తీకుడు అని ఆయనకు పేరు. ఆ ఆస్తీకుడు వెళ్ళి జనమేజయుడు సర్పయాగంలో చివరి క్షణంలో తక్షకుడు ఆ హోమకుండంలో పడి మరణించబోతూ ఉండగా ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని రక్షించాడు. తన తల్లి వైపు జాతిని మొత్తం రక్షించాడు. ఆయన మహానుభావుడు. ఆస్తీకుడిని తలిస్తేనే సర్పభయం మానవులకు ఉండదు అని అంటారు. అదేదో శ్లోకం కూడా ఉన్నట్టుంది, జనమేజయ యజ్ఞాంతే ఆస్తీక వచనం స్మర అని కూడా ఉంది. పామును చూసినప్పుడు చెప్పాల్సిన శ్లోకం ఒకటి ఉంది. సర్పసర్ప మహాభాగ అనేదో ఒక శ్లోకం ఉంది. జనమేజయ యజ్ఞాంతే ఆస్తీక వచనం స్మర అని కూడా ఉంది. ఆ అలాంటి ప్రాతస్మరణీయుడు, కష్టాలలో మనందరం స్మరించుకోవలసినటువంటి స్థాయిలో ఉండేటువంటి పిల్లవాణ్ణి ఆయన కని ఈ లోకానికి ఇచ్చి తన మానాన్ని తన తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఆసక్తి అనభిష్వంగ పుత్రధార గృహాదిషు అనే దానికి ఉదాహరణ. ఆయన నిజమైన నికార్సైన ఉదాహరణ జరత్కారు మహర్షి గారు. అయితే మన ప్రాథమికమైన ప్రశ్న, మనం ఎంతవరకు సాధించగలం? పరమాత్మ మనకేమన్నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడా, అడవులకు వెళ్ళిపోమంటున్నాడా, లేదా భార్యాబిడ్డల మీద ప్రేమ ఉంచుకోవద్దంటున్నాడా, ఏమంటున్నాడు అని? పరమాత్మ అయితే ఇల్లు విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోమని పొరపాటును కూడా సలహా ఇవ్వడు. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఒప్పుకోరు. ప్రస్తుతము ఫారెస్ట్లలోనేమో ఎవరెవరో తిరుగుతున్నారు, వారి కోసం ఏవేవో కాల్పులు లాంటివి జరుపుతున్నారు, క్రాస్ ఫైరింగ్లు లాంటివి చాలా ఉన్నాయి. అందువలన అస్సలు ఏ అడవిలోకు తొందరపడి పర్మిషన్స్ లేకుండా వెళ్ళటాన్ని పరమాత్మ ప్రోత్సహించడు. ఇల్లు విడిచిపెట్టి పారిపోమని పరమాత్మ ప్రోత్సహించటం లేదు. సరి అయిన వైరాగ్యం రాకుండా ఏదో తాత్కాలికమైనటువంటి ఉద్రేకానికి లోనయ్యి భార్యాబిడ్డలని విడిచిపెట్టే వారిని పరమాత్మ ఏమాత్రం అంగీకరించడు.
కేవలం వారి మీద అనవసరమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకొని ఆ వ్యామోహం ద్వారా కష్టాలను పడవద్దు అని మాత్రమే పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. అది పుత్రులు అవ్వచ్చు, భార్యలు అవ్వచ్చు, ఇళ్ళు అవ్వచ్చు, వాకిళ్ళు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, మరొక వస్తువులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, లోహం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాటి ద్వారా కష్టం కలిగే స్థాయిలో వాటి మీద వ్యామోహానికి గురి కావద్దు. వ్యామోహం ద్వారా ఆయా వస్తువుల ద్వారా కష్టాలను కొని తెచ్చుకోవద్దు. వ్యక్తుల ద్వారా కావచ్చు, కష్టాల వస్తువుల ద్వారా కావచ్చు, కష్టాలను మాత్రం కొని తెచ్చుకోవద్దు, బాధపడవద్దు అని మాత్రమే సలహా ఇస్తున్నాడు పరమాత్మ. ఈ సలహాకి తగ్గట్టుగా ఏం చేసుకోవచ్చు మనము అని ఆలోచించుకుంటే, పరమాత్మ ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్లుగా పుత్రదార గృహాదిషు ఆసక్తి, ప్రీతిని ఆ పుత్రుల మీదో లేదా భార్యల మీదో వస్తువుల మీదో కాకుండా పరమాత్మ మీద గనక పెంచుకున్నట్లయితే, ఆ వస్తువుల మీద ఆ వ్యక్తుల మీద పరమాత్మ రూపంగా భావించి ప్రీతిని పెంచుకున్నట్లయితే, ప్రీతిని ఆ వస్తువుల మీద కాకుండా పరమాత్మ మీద పెంచుకున్నట్లయితే ఆసక్తి అనే భావన తప్పకుండా అందుతుంది. ప్రీతి మానవులకు ఉండే ప్రీతి వస్తువుల మీద ప్రీతి, ఆ వస్తువులను వస్తువులుగా కాకుండా పరమాత్మ స్వరూపంగా భావించి ఆ పరమాత్మ స్వరూపంగా భావించిన వస్తువుల మీద ప్రీతిని ఉంచుకున్నట్లయితే వస్తువుల మీద ఆసక్తి అనేది తనంతట తానే లభిస్తుంది, తనంతట తానే వచ్చేస్తుంది. అలాగే అనభిష్వంగ అనేది కూడా క్రమంగా తుప్పు వదిలినట్టుగా వదిలిపోతుంది. అభిష్